సో నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. సో నాకు ఒక చిన్న ఒక పాయింట్, ఒక డౌట్ ఉంది సార్. సో నేను కూడా లైక్ ఎథిస్ట్ మీద చాలా మందికి చాలా మిత్స్ ఉన్నాయి. లైక్ మోస్ట్లీ ఆంధ్రాలో ఎథిస్ట్ అంటే అందరికి గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన ప్రవర్తన అది చూసి అందరూ ఎథిస్ట్లు అట్లాగే ఉంటారని ఒక మూఢనమ్మకం అయితే ఉంది. రెండోది నేను చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాను సార్. సో ఒక ఎథిస్ట్ ఇప్పుడు మొన్న వచ్చిన రామ్ సేతు కానీ, అంతకుముందు వచ్చిన కార్తికేయ కానీ, సో స్టార్టింగ్ వాళ్ళు ఎథిస్ట్లాగా ఉంటారు, ఎండింగ్ వచ్చేసరికి దేవుడిని నమ్మేస్తారు, దేవుడే గొప్ప అంటారు. సో ఇదంతా ఒక ఏమంటారు ఒక బ్రెయిన్ ట్యూనింగ్ చేయడానికి చేస్తున్నారంటారా, లేకపోతే జస్ట్ ఒక సినిమాటిక్ లిబర్టీ లాగా చేస్తున్నారంటారా? సినిమాటిక్ లిబర్టీ కాదు, పాడు కదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అభద్రతా భావం. అభద్రత ఏంటంటే ఎలాంటి నాస్తికుడైనా సరే మా దేవుడి దయ తగిలితే మారిపోతాం అంటే, వాళ్ళకి నాస్తికులు అనేది అప్పర్ పొజిషన్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయిందండి. ఓకే, దే వాంట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ నాస్తికులు అనమాట. అదేంటో ప్రతి ఒక్కడికి అదొక ఫ్యాషన్ అయిపోయినట్టు, నేను నాస్తికుండే, నేను ఒకప్పుడు ఇట్లాంటి పనులు చేశాను అని బోర్డు డైలాగులు చెప్పడం జనాలకు బాగా అలవాటు అయిపోయింది. అదేదో ఫ్యాషన్ అనుకుంటారు, నాకు అర్థం కాదు. దేర్ ఇస్ నథింగ్ ఫ్యాషనబుల్ అబౌట్ ఎథిజం, ఇట్స్ జస్ట్ పొజిషన్ అబౌట్ వన్ క్వశ్చన్. ఇంకొకటి ఇంకోటి రామ్ గోపాల్ వర్మ సంగతి తీసుకుంటే, ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు మాత్రమే కాదు, సో మిగతా ఎథిస్ట్ అందరినీ కూడా కమ్యూనిస్ట్ కేటగిరీలో, వాళ్ళని కొంచెం వైలెంట్ కేటగిరీలో పాడేస్తూ ఉంటారు. సో అది కూడా చెరి పిక్కింగ్ అండి. ఇదేంటంటే వాళ్ళకి చేత కాక, ఇంకా అంటే నాస్తికుల్ని డైరెక్ట్ గా హిట్ చేయడం చేత కాక, వరస్ట్ ఆఫ్ ద లాట్. నేను వరస్ట్ ఆఫ్ ద లాట్ అనగానే నేను ఇతన్ని రామ్ గోపాల్ వర్మ నేను తక్కువ చేసినట్టు కాదు. హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్ అండి. చట్టాన్ని మీరకుండా అతని జీవితం అతన్ని బతుకుతున్నాడు. అది ఎలా బతుకుతున్నాడు అది మిగతా వాళ్ళకి అనవసరం. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్ అండ్ హీఈస్ నాట్ రిపోర్టింగ్ టు మీ. సో కాబట్టి అతను ఎలా జీవిస్తున్నాడు అనేది మనకు అనవసరం, కాకపోతే ఈ భక్తులకు అవసరం. ఇప్పుడు ఒక నాస్తికుడు చూడు ఇలా చేస్తున్నాడు, ఇలా ఉంటారు కమ్యూనిస్టులు అందరూ నాస్తికులు. నేను కూడా అట్లాంటి భక్తుల పేర్లు చూపిస్తాను. ఓకే, పరమ దుర్మార్గులు, రేపిస్టులు, గుళ్ళల్లో రేపులు చేసే దుర్మార్గులు ఉండి, ఇదే హిందూయిజం అని నేను చెప్తే ఏమంటారు వాళ్ళు? చర్చిల్లో అమ్మాయిల్ని, చిన్న చిన్న పిల్లల్ని, అబ్బాయిలతో సహా చిన్న చిన్న పిల్లల్ని అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇది మీ క్రైస్తవ్యం అని చూపిస్తే ఏమంటారు వాళ్ళు? రైట్. సో ఇట్స్ ఈజీ టు, విషయం ఏంటంటే వరస్ట్ ఆఫ్ ద లాట్ కానీ లేదా కాస్త ఎక్సెంట్రిక్ గా కనిపించే వాళ్ళని చూపించి మీ ఈ మొత్తం అంతా మీరంతా ఇలాగే అని చెప్పడం ఏంటంటే చిల్లరతనం అనమాట. చీపెస్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్. ఎందుకంటే డైరెక్ట్ గా అటాక్ చేయడం కుదరక, డైరెక్ట్ గా ఏంటి లాజిక్ తో కొట్టడం చేత కాక, ఇలాగ నీలాంటి మెంటాలిటీని వాడుకుంది, వాడెంత దుర్మార్గుడో చూడు అంటారు. అరే వాడెంత దుర్మార్గుడు నాకెందుకు చెప్తున్నావు, నా సంగతి మాట్లాడు, లేదా నా పాయింట్ మాట్లాడు. రైట్. వాడు ఎథిస్ట్ అయినంత మాత్రాన మందు తాగడా? ఇప్పుడు ఎథిస్టులే మందు తాగుతున్నారా? భక్తులు పీకల దాకా మందులు తాగి దేవుళ్ళ ముందు ఎగురుతున్నారు. రైట్. ఆడు పెళ్ళాన్ని వదిలేసినాడు, పెళ్ళాన్ని వదిలేసిన భక్తుల్ని లిస్టు చూపిస్తే దేశం అంతా వాళ్లే ఉన్నారు. సో ఇలాగా ఒక పెళ్ళాన్ని వదిలేసే క్యాండిడేట్లు. రైట్. క్యారెక్టర్ అసోసియేషన్ అంట, స్టెరియోటైపింగ్, క్యారెక్టర్ అసోసియేషన్. చేత కాకేనండి, ఓన్లీ ఏంటంటే పాయింట్ పాయింట్ తో కొట్టడం చేత కాక, అదిగో వాడు అట్ట చేశాడు ఇట్ట చేశాడు, చిల్లర పని అనమాట. దానికంత ఇది హర్ట్ అవ్వడాల్సిన అవసరమే లేదు. వాడికి సింపుల్ గుర్తు చేయాలి, నీకు చేత కాక ఆడిని ఎవరిన తీసుకొస్తున్నావు. సో ఇప్పుడు ఎథిజం గురించి సార్, ఒక్క నిమిషం సార్, ఒక ఇప్పుడు ఎథిజం గురించి ఒక ఎథిస్ట్ తీస్తే లైక్ అది కొంచెం జెన్యున్ గా ఉంటది. లైక్ కమల్ హాసన్ గారు తీశారు సినిమా దశావతారం గానీ సత్యం శివం గానీ, అందులో ఎథిస్ట్ మెంటాలిటీ అంతా చాలా బాగుంటుంది. నాకు కూడా అప్పటి నుంచే క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే వీళ్ళు మిగతా వాళ్ళ సినిమాలు తీస్తారు, ఎండికి ఆయన దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఆ మీరే గ్రేట్ అని చెప్పి ఒప్పుకుంటారు, అది కొంచెం హర్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అది తప్పదండి. విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న భక్తుల సమాజం ఎక్కువ డామినేషన్ కాబట్టి వాళ్ళ మెంటాలిటీని హర్ట్ చేయడం కంటే వాళ్ళ బూట్లు నాకటమే బెటర్. ఇప్పుడు ఈ కార్తికేయ ఉందనుకోండి, లేదా ఈ అఖండ ఉందనుకోండి, లేకపోతే ఈ సిరీస్ ఆఫ్ సినిమాలు ఏవైతే వచ్చాయి ఈ మధ్య వచ్చాయి కదా, ఇవన్నీ దేవుడిని అనవసరంగా అన్నెసరిగా, అక్కడ దేవుడి గొప్పతనం ఏం లేదు, మనుషుడు డబ్బా కొడుతుంటారు అనమాట. మావాడు అయి వీకినాడు, మావాడు ఈ వీకుతాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ సిరీస్ అన్నిట్లో కనిపించే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ భక్తులు ఆల్రెడీ దేన్నైతే నమ్ముతున్నారో దాన్ని బూట్లు నాకటం అనమాట. రియాలిటీని ప్రొజెక్ట్ చేయడం అస్సలు చేత కాదు. ఓకే, ప్లస్ సినిమా అన్నది వన్ వే స్ట్రీట్ కదా, అది మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండదు. ఒరే దీనికి దేవుడి మీద నమ్మకానికి ఏమన్నా సంబంధం ఉంది ఏంటో తింగరోడని అడగటానికి ఛాన్స్ ఉండదు.
అదే సార్, ఇప్పుడు అదే విషయాన్ని ఇప్పుడు నేను ఎక్కువ హిందీ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లా చూసావా, ఇది తెలుగు సినిమాల్లో ఎలాగా చూపిస్తున్నారు, ఎంత అద్భుతంగా చూపిస్తున్నారు, హిందూ కల్చర్ అది ఇది అని. సో ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైం హీరోలు అందరూ స్టాకింగ్ చేస్తూ ఉంటారు అమ్మాయిని. సో అన్ని అవలక్షణాలన్నీ తెలుగు హీరోలకే ఉంటాయి నాకు తెలిసి. బట్ దే విల్ సే దిస్ ఇస్ హిందూ కల్చర్, దిస్ ఇస్ తెలుగు కల్చర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అది ఇంకా డామేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు మాట్లాడే మాట్లాడిన గురించి విరక్తి పడుతూ ఉంటుంది. అవలక్షణాలు అనేవి అందరికీ ఉన్నాయండి, కానీ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎవరినైతే గొప్పగా చూస్తారో వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏమి ఉండదండి. జస్ట్ ఇంకొకరిని దబాయించడానికి వాడుకోవటమే తప్ప వాళ్ళకి గొప్పగా అనిపించడం ఏం లేదు. ఒక్కడు కూడా పుస్తకం చదివి ఉండడు. ఇప్పుడు ఆ కార్తికేయ సినిమాలో ఆ నిఖిల్ ఉన్నాడు, నాకు తెలిసి వాడికి సంస్కృత శ్లోకం ఒక్కటి కూడా వచ్చి ఉండదు, లేదా బట్టి కొట్టు రెండు మూడు చదివించారేమో తెలియదు. ఓకే, ఆడి జీవితంలో భగవద్గీత చదివి ఉండడు, ఓకే, శ్రీమద్ భాగవతం అసలు చదివి ఉండడు. సో వీళ్ళు సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, సో ఇప్పుడు ఈ ఈ భక్తి అనేది కాకుండా ఇప్పుడు రిలీజన్ అనేది ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది, సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేను కూడా ఇంకా కంప్లీట్ ఎథిస్ట్గా మారలేదు, కానీ ఒక దారిలో ఉన్నాను, లైక్ ఐఎమ్ ఆన్ ద వే. సో నాకు ఈ భక్తి కంటే కూడా ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సెలబ్రిటీ కల్చర్స్ ని, సెలబ్రిటీస్ ని ఎక్కువ పొగిడే వాళ్ళని, వాళ్ళని చూస్తూ ఉంటే ఇది ఇంకా వీళ్ళు ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఈ పనికి మాలిన వాటన్నిటిని ఎండోస్ చేసి, సో లైక్ అనవసరమైన చెత్తని ఎండోస్ చేసి వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఆహా ఊహు అని చెప్పి చూసారా అట్లా చూసి నేర్చుకోండి. ఈ సెలబ్రిటీ కల్చర్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దిస్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్. సో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి. వాళ్ళు వ్యాపారస్తులు కదండి, సెలబ్రిటీస్ అనేవాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర మన ఈ బాయ్కాట్ కల్చర్ ఏదైతే ఉందో, పిచ్చ ఏదైతే ఉందో, ఇంత ఇంత హర్ట్ అయితే చాలా లబోదిబం అని చెప్పి వాడిని బాయ్కాట్ చేయాలి, వాడి 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 ఎకనామిక్ సిచ్యువేషన్ పాడు చేసేయాలి, వాడి పరువు మొత్తం తీసేయాలి అన్నట్టుగా ఎగురుతూ ఉంటారు. ఓకే, ఈ ఈ పిచ్చ రేపొద్దున వాళ్ళకి బేక చుట్టుకుంటుందండి. ఇప్పుడు రెండు మూడు చోట్ల లేటెస్ట్ సినారియో కనుక తీసుకుంటే మన డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మీద పడ్డారు ఒక ఏదో వీడియో మీద, హరే రామ హరే కృష్ణ అన్న వర్డ్స్ వాడాడు, అక్కడేమో బ్యాక్గ్రౌండ్ లో ఎగురుతున్నారు అమ్మాయిలు ఉన్నారు అది ఇది అని. అదే డిఎస్పి అదే దేవిశ్రీ ప్రసాద్ శివశంభో అని ఒక పాట చేశాడు. ఓకే, ఆ పాట పబ్బుల్లో పాడతారు, డాన్స్ లాస్ అంటారు, ఎగురుతూ ఉంటారు, అక్కడ ఎవ్వడికి మనసు హర్ట్ అవ్వాల, రైట్? అలాగా శివుడి పేరు మీద గణేశుడి పేరు మీద గంజాయి తాగుతున్న ఫోటోలు కానీ లేకపోతే గంజాయి పార్టీలు రేవ్ పార్టీస్ లో విపరీతంగా ప్లే చేస్తారు. ఓకే, అక్కడ ఎవ్వడికి హర్ట్ అవ్వాల. డిఎస్పి ఒక పాట చేసేసరికి కొట్టుకొచ్చింది, ఇలా ఎందుకు థింక్ చేయలేదు? అరే అట్లాంటి పొజిషన్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కూడా మన రాముణ్ణి కృష్ణుణ్ణి ఏంటి వాడు తలుచుకుంటున్నాడు, అదిరా మన ధర్మం అంటే, అదిరా మన గొప్పతనం అలా చెప్పుకుని సావచ్చు కదా. అంటే జనాల్ని విలన్స్ చేయటానికి ఎంత దిగజారుతున్నారో చూడండి, మనుషులు ఎలా దిగజారుతున్నారో చూడండి. అతను భక్తుడు, డిఎస్పి అనేవాడు ఎప్పుడు నాస్తికుడు అని చెప్పుకోలేదు, అతను చేసే ఏ పని కూడా నాస్తికత్వం అనే దగ్గరగా ఉండదు, హీజ్ అ భక్తుడు. అలాంటి క్యాండిడేట్ ని పట్టుకుని వీళ్ళు పవర్ని టెస్ట్ చేస్తున్నారండి. ఈ ప్రతి ఒక్క బాయ్కాట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇదొక్కటి ఒకటి వాళ్ళ పవర్ని వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. అరే నేను బాయ్కాట్ చేయమంటే ఎంతమంది గుడ్డిగా ఫాలో అవుతారు, గొర్రెల్లాగా బుర్ర వాడకుండా ఎలా అయితే చేస్తారనేది నేను టెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తున్నారు. ఎన్ని పాటలు చేశాడండి, ఎన్ని భక్తి పాటలు చేశాడండి, ఏ ఒక్కసారి కూడా వాళ్ళకి ఏమనిపించలేదు ఈ ఒక్క పాటకు వస్తే వచ్చేసిందా? ఇదే కనుక వాళ్ళ మత గురువు ఎవడన్నా చేశాడు అనుకోండి, మత గురువు వెంటనే అలాంటి పొజిషన్ లో ఉండి కూడా రాముణ్ణి కృష్ణుని గుర్తు చేసుకున్నాడు, అదిరా మన ధర్మం అంటే, మరి డిఎస్పీకి ఎందుకు అన్యాయం చేయటం? అలాగే అనుకోవాలి కదా. అంటే సార్ ఇంతకు ముందర కూడా వచ్చాయి కదా సార్ ఇట్లాంటివి అన్ని, ఇంతకు ముందర కూడా నాకు తెలిసి ధమ్మారథం పాట అయితే ఒక కల్ట్ క్లాసిక్ పాట అది. సో ఇప్పుడు ఎందుకు అట్లాగా అది ఓన్లీ ఈ మధ్య ఈ హిందుత్వ అనే ఒక పిచ్చ ఏదైతే ఉందో ఇది ఇది ఒక క్యాన్సర్ అండి, దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ క్యాన్సర్. ఈ క్యాన్సర్ పెరుగుతున్న కొద్ది ఎంతమందిని ఎఫెక్ట్ చేస్తుందనే చూడటం. నేను అంటే మీ ద్వారా కానీ లేక ఇంకొకరి ద్వారా కానీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎప్పుడైతే హేట్ ఎదుటి మనిషికి హేట్ చేయడానికి ఎవరు ఉండరో మనోళ్ళ మీదే పడతారు. ఇప్పుడు డిఎస్పీకి అదే జరిగింది, అన్ని భక్తి పాటలు తీశాడు, అంత భక్తిగా ఉన్నాడు, మొత్తం అంతా గాల్లో గెలిచిపోయింది. అమ్మాయి రష్మిక మందన్న ఎవరు అనుకుంటా, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ కరెక్ట్లీ,
అన్ని పూజలు చేస్తుంది, అన్ని చేస్తుంది, ఎక్కడో ఒక చోట కాశ్మీర్ లో జరిగిన దానికి మన వాళ్ళు చేసిన దానికి ఏంటి తేడా? సారీ సాయి పల్లవి, హా సారీ సారీ నాట్ రష్మిక. ఆ అమ్మాయి ఏనాడన్నా నాస్తికురాలని చెప్పుకుందా? ప్రతి చోట హిందువులాగే కనిపిస్తుంది రైట్. సో మన వాళ్ళనే మింగేయడానికి సిద్ధపడుతుందండి ఈ హేట్ ఏదైతే ఉందో గుడ్డిగా. అమ్మా అంటే పొద్దున్న లెగ్గానే ఈ బుర్రతకు వెధవలు పొద్దున్న లెగ్గానే వాట్సాప్ చూస్తారు ఈ రోజు ఎవరిని హేట్ చేయాలి, ఎవరో చెప్తారు వీళ్ళకి. వాట్సాప్ అంకుల్ గడు ఎవడో ఒక బొక్కలు లుంగి ఒకటి వేసుకుని కూర్చుంటాడు, ఆ వెధవ ఓపెన్ చేసేసి ఇవాళ మనం ఒక కొత్త పర్సన్ ని హేట్ చేయాలి, ఇదిగో వాడు ఎందుకు హేట్ చేయాలంటే ఇదిగో ఈ చేసాడు మన మనోభావాలు దెబ్బతున్నాయి. నువ్వు ఏం చూడకు, డైరెక్ట్ గా ఈ వీడియోకి వెళ్ళు, ఇలా ఇది నొక్కు, ఇలా ఇది నొక్కు. హిందీలో అక్కడ ఉన్నాడు సార్ ఒక యూట్యూబర్, వాడు బోర్డు గీసి మరీ చూపిస్తా ఉంటాడు ఎవరిని హేట్ చేయాలి, ఎందుకు హేట్ చేయాలి, ముందుకు బాయ్కాట్ చేయాలని. సో ఇది ఇది నీచత్వం అంటే ఇదండి, ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి లేదు. అలాంటి వాళ్ళని యూ హ్యావ్ టు స్టార్ట్ రెడిక్యూలింగ్ దెమ్, అంటే వాళ్ళకి సిగ్గొచ్చేదాకా. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, అలాంటి వాళ్ళని పచ్చి బూతులు తిడతనే ఉంటా అంటిల్ దే ఆర్ అషేమ్డ్ ఆఫ్ దెమ్ సెల్స్. ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేయాలి అనుకుంటే పాయింట్ టు పాయింట్ అటాక్ చేయాలి, నీకేంటి ప్రాబ్లం? ఓకే, మనోభావాలు దెబ్బతిన్నాయంట, దేనికి మనోభావాలు దెబ్బ తినమో ఒక లిస్ట్ రాసిస్తే అది చేస్తాం. అయినా నీ మనోభావాలు దేనికైనా అంటించుకుంటావు, ఈరోజు దీనికి అంటించుకుంటా, రేపు ఇంకోటి అంటించుకుంటా. ఇప్పుడు చూడండి, సాయిబాబాని ముట్టుకునే వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారు. ఓకే, గట 90s లో అనుకుంటా స్టార్ట్ అయింది ఒక్కసారిగా సాయి భూమ్, ప్రతి పిల్లలకి వెనక సాయి సాయి ముందు సాయి అని తగిలించుకోవటం. సో ఇప్పుడు సాయిబాబా ముస్లిం అయిపోయాడు, ఈ యాంటీ సాయిబాబా సాయిబాబా హేటర్స్ గ్రూపులు ఫేస్బుక్ లో తిరుగుతున్నాయి. ఇది నాకు తెలుసు సార్. అసలు అలా ఇలా కాదండి, విపరీతమైన గ్రూప్స్ ఉన్నాయి అందులో. అసలు టెలిగ్రామ్ గ్రూప్స్, నేను ఇట్లాంటి పనులు చేస్తుంటానండి, ఐ మీన్ సమ్ గ్రూప్స్ సైలెంట్ గా ఉంటాను. ఆ గ్రూప్స్ లో సాయిబాబా హేట్ చేయడమే కాకుండా, ఓకే, ముసలోడు ఫకీర్ చచ్చిపోయాడండి, ఇప్పుడు ఆ క్యాండిడేట్ ని పట్టుకుని బండబూతులు తిట్టడమే కాకుండా, ఇప్పుడు అతన్ని భక్తితో పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విలన్లు చేసి చూపించారు. యా వాళ్ళ అమ్మానాన్నలే వెళ్ళుంటారండి, ఈ కుర్రవేధవులందరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు కదా, 90s లో 2000s లో పుట్టినాడు, వాళ్ళ అమ్మానాన్నలందరూ షిరిడి వెళ్ళొచ్చిన వాళ్ళే. వాళ్ళు మహాత్మా గాంధీనే తిడతారంటే లైక్ సాయిబాబా ఎవరినైనా తిడతారండి వాళ్ళు. చివరికి వాళ్ళ సొంత మహాత్మా గాంధీ వాళ్ళ సొంత భక్తుడు, అది ఎప్పుడు హీఈస్ అ డివౌట్ హిందూ, అయినా సరే మనోడు కాదు. ఓకే, పండిట్ నెహ్రూ ఆ క్యాండిడేట్ కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణుడు, అయినా సరే దుర్మార్గుడే. వీళ్ళు ఈ అంకుల్ గాళ్ళు చెప్తారండి ఇవాళ వీడిని హేట్ చేయాలి అంతే. ఇంకా వాళ్ళకి బుర్రలు తీసేసి జార్లో పెట్టుకుని టేబుల్ మీద పెట్టేసి ఇక బయలుదేరతారు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాటన్నిట్లో బ్యాన్ చేయమండానికి. రిపోర్టింగ్ రిపోర్టింగ్ రిపోర్ట్, ఇండియాలో జరుగుతున్నంత విచిత్రమైన రిపోర్టింగ్ పాకిస్తాన్లో కూడా జరగట్లా, అంత మూర్ఖులు తయారయ్యారు. సార్ కార్తిక్ అటు అంటే నాకు ఒక గుర్తొచ్చింది, జస్ట్ ఒక్క మినిట్ అని ముగిస్తాను. సో సో లైక్ అందులో లైక్ అంత సైన్స్ ని అంత దారుణంగా అంత నీచంగా చేసిన కూడా లైక్ ఏదో మంత్రాలు చదివితే ఫోటోసిన్సెస్ జరుగుతుంది అంట, లైక్ ఇంత ఇల్లాజికల్ థింగ్స్ ని ఎవరు ఎందుకు, ఇది ఇల్లాజికల్, ఇలాంటి ఇల్లాజికల్ థింగ్స్ ని ఎందుకు పెడుతున్నారని ఎవరు క్వశ్చన్ చేయడం కానీ కంప్లైంట్ చేయడం కానీ ఎందుకు చేయట్లేదు సార్? అంటే నాకు అనిపిస్తుంది అంటే ఒక్కడు ట్రై చేస్తే, ఎందుకంటే వాళ్ళ మనోభావాలే మనోభావాలు అండి, మనది కావు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చి ఏంట్రీ నాన్ సెన్స్ అన్నాడు అనుకోండి, వెంటనే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. మరి డిఎస్పీ చేసింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకు కాదు? రాముడు వీళ్ళ అమ్మ మొగుడ అని నేను అనొచ్చు, హారబుల్గా ఉంటుంది అడిగితే రైట్. రాముడు వీళ్ళ సొత్త, కృష్ణుడు వీళ్ళ సొత్త, డిఎస్పీకి హక్కు లేదా? వాళ్ళే హిందూస్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఈ డిజీజ్ ఎంత దారుణమైందంటే త్వరలో ప్రతి ఒక్కడి మీద టార్గెట్ ఉంటుందండి. మీరు ఈరోజు విపరీతమైన భక్తితో గణపతి గోపమూర్తి అని 100 సార్లు అరిసినా సరే ఏదో ఒక కారణంలో ఏదో ఒక పాయింట్లో మీరు కూడా టార్గెట్ అవుతారు. అంటే మీరంటే మీరు కదా, భక్తులు కాదు, ప్రతి ఒక్క భక్తుడు టార్గెట్. ఈ హేట్లో కన్ను మిన్ను కానదు, ముందు వెనక తెలియట్లేదు ఈ వెధవులకి, ఎప్పుడు పడితే వాడిని హేట్ చేసేయటమే, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే. ఇంతకుముందు ఇంకొక వీడియోలో చెప్పినట్టు చిత్ర విచిత్రమైన బొమ్మలు గీసి చిత్ర విచిత్రమైన రకరకాలుగా వినాయకుడు బొమ్మలు చేసినా ఎవ్వడికి హర్ట్ అవలా. బీచ్ లో హరే రామ హరే కృష్ణ అన్నందుకు డిఎస్పీ మీద ఎగురుతున్నాడు.
నేను చూసాను కదా సార్, నాకు అలాంటి బొమ్మలు చూస్తే నాకు చాలా కోపం కూడా వస్తూ ఉంటది. ఏంటి గబ్బర్ సింగ్ బొమ్మలు, బాహుబలి బొమ్మలు, ఏంటి సార్ అసలు అసహ్యం అనిపిస్తుంది. ఈవెన్ అది ఇప్పుడు ఆ ఫీల్డ్ అక్కడ అక్కడ మళ్ళీ చాలా పండి హర్టింగ్ అక్కడ మళ్ళీ అనిపిస్తుంది. పూజారు వస్తాడు, అక్కడ పూజారు వచ్చి పూజ చేసిపోతాడు, అక్కడ చిన్న ఇంకో చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది, ఆ విగ్రహానికి పూజ చేసిపోతాడు. ఆడు కనీసం హర్ట్ కూడా అవడు, వచ్చి చెప్పడు నేను ఇట్లాంటి దిక్కుమాలిన వాటిలో నేను పూజ చేయను, ఆడికి సంభావన మిస్ అవుతుంది కదా. సో కాబట్టి వాడేం చేస్తాడు, నా పని ఏదో అనేది వచ్చి ఒక అరగంట ఏదో స్తోత్రం చదివి ఈ అదవలకి ఎలాగో తెలిసావు నేను చేశానో లేదో, నాలుగైదు మంత్రాలు ముక్కును పెట్టిన అన్ని ఊదేసేసి వెళ్ళిపోతాను. వాళ్ళ సావాళ్ళు ఎగురుతారు, ఆ తర్వాత మందు తాగుతారు, ఎగురుతారు, వాళ్ళ ఇష్టం. సో ప్రతి ఆఖరికి వినాయకుడి దాంట్లోనూ మందు దొరుకుతా ఉంటారు. గ్యారంటీగా మందు లేని వినాయక విగ్రహం అస్సలు దొరకదండి. అవి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటది యాజ్ మరి ఏ అవి హిందూ కదా అన్నిటికంటే ఈ పర్సపెక్టివ్. హిందుత్వాన్ని చేసే గింజుకునేవాళ్ళు, వాళ్ళని భయం చేయి వీళ్ళని భయం చేయని చేసేవాళ్ళు ఫస్ట్ హత్తవలసింది దీనికి కదా. కనీసం వాళ్ళన్న వెళ్ళి ఎక్కడెక్కడ మందులు తాగుతున్నారు చూసి వెళ్ళి రిపోర్ట్లు ఇవ్వాలి కదా. వాడు ఏదో అది హరేరామ చాలా హరేకృష్ణ అన్నాడు ఇబ్బందిగాను గుర్తుకుంటూ అదిగాను వెళ్ళి. అనిపిస్తారు సార్. మేము వెళ్ళడం కూడా మానేస్తాం, ఇంకా గణేష్ విమర్శనల వాటికి వెళ్ళాలంటేనే భయం కూడా వస్తుంది అక్కడికి వెళ్ళాలంటే. ఓకే సార్ అయితే రైట్ అండి, థ్యాంక్స్ ఓకే, అలాట్. థ్యాంక్ యూ.